दौर्जन्यालकी कांग्रेस पार्टी कार्यकर्ता घोरंगा एलक्षन पनिचेसिनटुवंटि प्रति चूसारु बूथ एजेंट्लनु इब्बंदि पेट्टडं अधिकार पार्टी संबंधिंचिनटुवंटि नायकुलनु लोपल पंपिंचडं అధికార పార్టీ సంబంధించినటువంటి నాయకులు సెల్ ఫోన్ లో డిఎస్పీ స్థాయి అధికారులందరూ మాట్లాడుతున్నా కూడా తలంచుకొని డిఎస్పీ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. రూల్స్ ప్రతిపక్షాలకే అధికార పార్టీకి లేదు. కాబట్టి ఈ గెలుపు గెలుపే కాదు. ఈ గెలుపు ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం క్లీన్ స్వీప్ అంటున్నారో ఖచ్చితంగా మీరు క్లీన్ స్వీప్ అయిపోతున్నారు. 2024 ఎలక్షన్లకి ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతున్నాయో ఏదైతే నీటి నిర్వహణ ఉందో ఇరిగేషన్ శాఖ నిర్వహణ ఉందో ఈ రోజు గేట్లు ఎత్తేశారు. ఈ రోజు జనార్దన్ రెడ్డి కాలనీలో కావచ్చు, పుర్లుకట్లో కావచ్చు, భగత్ సింగ్ కాలనీలో కావచ్చు, కొన్ని వేల మంది జనాలు ఈ రోజు ఇళ్లలోకి నీళ్లు వచ్చేసి నానా ఇబ్బందులు పడతా ఉంటే కనీసం 10 పులుహోర పట్టాలి అనేటువంటి పరిస్థితుల్లో ఈ గెలిచిన కార్పొరేటర్లు ఉన్నారు, ఈ అధికార పార్టీ నాయకులు ఉన్నారు, ఈ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. అదే మొన్నగా నీళ్ళుంటే ఈ యొక్క ఓట్లు ఏ విధంగా మార్ఫింగ్ అవుతాయని చెప్పి కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి గేట్లు ఎన్నెత్తినటువంటి పరిస్థితి. ఇంకోటి కూడా ఈరోజు ప్రజలకి 500 రూపాయల ఓటు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో 1000 రూపాయల ఓటు, ఓటుకు నోటు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో 1500, కొన్ని ప్రాంతాల్లో 2000 రూపాయలు ఓటుకు నోటు పంచారు. ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఆ ఒక్క ఓటుకు నోటు తీసుకున్నా కూడా ఈరోజు నిజాయితీగా గాజు గ్లాస్ గుర్తుకు ఓటేశారు.